పట్టుకుపోతే ఇందులో ఒక సంవత్సరం తిరిగాక నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు, కార్లు తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తే ఆయన ఆ రోజే రిజెక్ట్ చేసి దీన్ని పంపించేశారు. సార్ సబ్బు పేస్ట్ షాంపూ తీసుకోవడం ఏంటి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బులు రావడం, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎక్కడైనా డబ్బులు వస్తాయా, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బులు వచ్చే కంపెనీలు అయితే ఇవి నిజం కాదు. ఆ రోజులో ఆయన చూసిన కంపెనీల్లో చాలా వరకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీలు చూశారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత అమౌంట్ వచ్చే కంపెనీలు మాత్రమే చూశారు. విజయరాజ్ గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే, సార్ ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ కాదు, చెయ్యకపోయినా సరే ఇక్కడ డబ్బులు సంపాదించవచ్చు, లక్ష రూపాయలు తీసుకోవడం వెస్టేజ్ లో ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ రోజు ఏదైతే చెప్పారో ఆయనకి మైండ్ లో ఒకటైతే పడింది, నెట్వర్క్ ని క్రియేట్ చేయాలి. నెట్వర్క్ ఎప్పుడైతే నెట్వర్క్ ని క్రియేట్ చేస్తామో అప్పుడే ఖచ్చితంగా సంపాదించవచ్చు అని చెప్పి ఆయన మైండ్ లోకి తీసుకోవడం జరిగింది. ఆయనకి ఆల్రెడీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక ప్యాషన్ ఉండేది, ఇదివరకే ఎక్కడైనా సక్సెస్ అవుతాం మనం అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మనకి సక్సెస్ వస్తుంది, నెట్వర్క్ లోనే సక్సెస్ అవుతూ ముందుకెళ్తామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ ఈ వెస్టేజ్ కంపెనీలోకి వచ్చే ముందు ఆయనకి మంత్లీ ఒక 50,000 వచ్చే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆ ఇన్సూరెన్స్ సెక్టార్ లో పనిచేసుకుంటూనే దీన్ని ఒక సైడ్ గా చూశారు. ఫస్ట్ జస్ట్ ఇంట్లో ఒక ప్రొడక్ట్ వాడుకోవడమే, ప్రొడక్ట్ తీసుకోవడమే కదా, ఎక్కడైనా కొనుక్కోవాల్సిన ప్రొడక్ట్ సోపు పేస్ట్ షాంపూ అనేవి ఎక్కడైనా కొనుక్కోవాల్సినవే, ఆ కొనుక్కునేది అయితే ఇక్కడే కొనుక్కుందాం, పోయేదే ఉంది మహా అయితే డబ్బులు కొంచెం అక్కడ మీద ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుందేమో పర్లా తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఇంట్లోకి అయితే ప్రొడక్ట్ పర్చేస్ చేశారు. ప్రొడక్ట్ పర్చేస్ చేసి వాడుకున్న తర్వాత ప్రొడక్ట్ నచ్చింది, నచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్న టైంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఏమనిపించిందంటే ఈయన రెండు పడవల మీద కాళ్ళేశారు, రెండిట్లో డబ్బులు సంపాదించేస్తున్నాడు, ఈయనకి బాగా ఇక్కడ ఎక్కువ ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇక్కడ డబ్బులు బాగా సంపాదించేస్తున్నాడు అని చెప్పి ఆ కంపెనీ నుంచి తీసేయడం జరిగింది. ఆయన 50,000 పోయినే ఇక్కడ వచ్చిన ఫస్ట్ శాలరీ వెస్టేజ్ ఫస్ట్ మంత్ కమిషన్ వచ్చి వెస్టేజ్ లో 342 రూపాయలు వచ్చింది. ఆయనకి ఆబ్వియస్లీ ఆ 50,000 మాత్రమే మైండ్ లో రన్ అవుతుంది, ఈ 342 రూపాయలు కనిపించలేదు. ఆ కంపెనీ నుంచి తీసేసిన తర్వాత ఒకే అసలు వెంటనే అసలు ఏది ఆలోచించకుండా విజయరాజ్ గారికి ఫోన్ చేసి, సరే ఏం చేద్దాం అనుకుంటున్నారు, నన్ను నా కుటుంబానికి నేనే ఇది, ఇవాళ నేను పని చేయకపోతే నా కుటుంబం గడవదు, ఇవాళ ఆ 50,000 పోయి నాకు 342 రూపాయలు వచ్చిందంటే నేను ఎట్లా గడపాలి, నా కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజయరాజ్ గారి మీద విజయరాజ్ గారితో ఫోన్ చేసి అరిస్తే ఆయన ఒకటే చెప్పారు. ఆ రోజు చెప్పాను కదా ఫణి గారు మీకు, మీరు ఇక్కడ నెట్వర్క్ ని తయారు చేయాలి, మీరు నెట్వర్క్ ని తయారు చేయకుండా నేనొక్కడే కొనుక్కుంటాను, నేనొక్కడే ముందుకెళ్తాను, నేనే ఏదైనా చేసేస్తానంటే అవ్వదు, ఇక్కడ నెట్వర్క్ ని తయారు చేసుకోండి మీతో పాటు, మీ కింద కొంతమందిని మీ మాట వింటూ మీతో పాటు డబ్బులు సంపాదించాలి అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళని అడాప్ట్ చేసుకోండి ఈ సిస్టమ్ లోకి అని చెప్పారు. ఆ రోజు ఆ మైండ్ లోకి తీసుకుని ఆ మాటని కనబడిన ప్రతి ఒక్క పర్సన్ కి వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సార్ ఇవాళ మనం ఎలా చేస్తున్నామంటే పలానా పర్సన్ దగ్గరికి వెళ్తే మనల్ని ఏమనుకుంటాడు, బా ఈ సోపులు పేస్టులు షాంపూలు చెప్తాం, ఈడేమనుకుంటాడు ఇవాళ, ఈడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నలుగురు చెప్తాడు, వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతారు, నన్ను ఒక తక్కువగా చూస్తారు, ఈ సోపులు పేస్టులు ఏంటి, నువ్వు చదువుకున్న చదువు ఏంటి, నువ్వు చేసే ఉద్యోగం ఏంటి, ఇట్లాంటివన్నీ నీకు అవసరమా అని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు అని చెప్పి ఒక భయంతో మనసులో ఒక ఆలోచన పెట్టుకుని మైండ్ సెట్ అంతా ఒక పాజిటివ్ వేలో తీసుకోకుండా నెగిటివ్నే చూస్తారు ముందు, వాడు ఏమంటాడో అని ఆగిపోతారు తప్ప ఏమో వాడు కాకపోతే ఇంకోడు అని చెప్పే మైండ్ సెట్ తో ముందుకెళ్ళైపోతున్నాం ఇవాళ మనం. కానీ ఆ రోజు మా నాన్నగారు అలా డిసైడ్ అవ్వకుండా ఖచ్చితంగా చెప్తే ముందు చెప్పడం వరకు చెప్తాం, వాడు జాయిన్ అవ్వది జాయిన్ అయ్యేది జాయిన్ అవ్వకపోయింది తర్వాత విషయం, ముందు నేను చెప్పాలి అతనికి అని చెప్పి డిసైడ్ అయ్యి చెప్పడం మొదలు పెట్టారు. ఆ రోజు నుంచి కనబడిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వచ్చారు. సెకండ్ మంత్ అలా 10,000 వచ్చింది, థర్డ్ మంత్ 12,000, అలా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ పెరుగుతూ 20, 12, 25, 30 అలా అప్ అండ్ డౌన్స్ వస్తూ 2016 లో స్టార్ట్ అయిన ఆయనకి 2017 కల్లా 1,06,000 రూపీస్ వచ్చింది. 2017 లోనే కంపెనీ నుంచి i20 కార్ వర్త్ ఆఫ్ 10 lakh rupees కార్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన డిసైడ్ అయ్యి నమ్మారు, దీన్ని నమ్మారు కాబట్టి ముందుకు తీసుకెళ్లగలిగారు కంపెనీలో. ఎప్పుడైతే ఆయన ఒక పాజిటివ్ వేగా ముందుకెళ్లారో నెగిటివ్ ని కూడా తీసుకుంటూ, సరే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ ని ఎప్పుడైతే తీసుకోవడానికి ఇష్టపడతారో అప్పుడే పాజిటివిటీ కూడా మనకు తీసుకోవడానికి ఇష్టపడతాం. నెగిటివ్ ని తీసుకోకుండా అన్ని చోట్ల పాజిటివ్ రావాలి, నాకంటే ఎక్కడా పాజిటివ్ దొరకదు, చెడు ఉన్న చోట మంచి ఉంటుంది, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, రెండిటికి ప్లాన్ చేసుకుంటేనే మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాం, ఎక్కడైనా ఎదుగుతాం. అలా ఆయనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ, ఆయనకి ఆయనే చెప్పుకుంటూ, ఆయనకి ఆయనే వీడియోస్ చూసుకుంటూ, మోటివేషనల్ వీడియోస్ అవన్నీ చూసుకుంటూ ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అలా 1 year తిరిగాక 1 lakh rupees సంపాదించడం జరిగింది. సంపాదించిన తర్వాత
ఆయన టీం ని ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. మొత్తం అంతా సెట్ చేసుకుని బయటికి వెళ్తుండగా ఆయనకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. హాస్పిటల్లో చూపించుకుంటే హెల్త్ ఇష్యూ గురించి ఈయన 2 నెలల కంటే ఎక్కువ బతకరు. ఈయన హార్ట్ లో వాల్స్ అన్ని డామేజ్ అయిపోయినాయి. ఈయన ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినా ఎక్కువసేపు స్ట్రెస్ ఫీల్ అయినా ఈయన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ వస్తుందని చెప్పారు. ఆయనకి ఇక ఆయనకి ముందే తెలుసు ఈ విషయం, ఆయన హెల్త్ డామేజ్ అయిందని ముందే తెలుసు ఆయనకి. ఆ విషయం తెలిసినా కూడా ఎవరికి చెప్పలేదు. చెప్పకుండానే సరే ఇవాళ ఒక్కటే గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఫ్రెండ్స్, ఒక్కటే ఇవాళ ఏ తండ్రి అయినా ఆయన పడే కష్టం తన కొడుకు పడాలని అనుకోడు. ఎక్కడ నేను పడిన కష్టం నా కొడుకు పడకూడదు, నాకు లాగా కష్టపడకుండా అతను ఒక మంచి ప్లేస్ లో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు ఖచ్చితంగా ఏ తండ్రి అయినా. ఆ రోజు మా నాన్నగారు అలాగే డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందని తెలిసినా సరే ఆయన జేబులో 100 రూపాయలు ఉంటే తింటే ఎక్కడ డబ్బులు అయిపోతాయని బండిలో పెట్రోల్ కొట్టించుకుని ఆ రోజు నెట్వర్క్ ని బిల్డ్ చేశారు. ఇక్కడ ప్రతిసారి నేను చెప్తున్న విషయం ఏంటంటే నెట్వర్క్, నెట్వర్క్, నెట్వర్క్. ఇవాళ మనం తీసుకున్న కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్. ఎప్పుడైతే మనం నెట్వర్క్ ని తయారు చేసి నెట్వర్క్ ని ఒక సక్సెస్ఫుల్ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి ఇక్కడ ఇన్కమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కరెక్ట్ అయిన నెట్వర్క్ ని స్టార్ట్ చేయలేదు అంటే మనం అక్కడే ఉండిపోతాం, ఒక కస్టమర్ గానే మిగిలిపోతాం కంపెనీలో. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇందులో సోపు పేస్ట్ షాంపూని చూస్తే సోపు పేస్ట్ షాంపూనే కనబడుతుంది. వాళ్ళు ఒక కస్టమర్ మోడ్ గానే కస్టమర్ గానే కనబడతారు కంపెనీకి. ఆ సోపు పేస్ట్ షాంపూ వెనకాల ఉండే లక్షలు చూడాలి, కార్లు చూడాలి, వచ్చిన ఇల్లు చూడాలి, సక్సెస్ అయిన లీడర్స్ ని చూడాలి, ఆ వాళ్ళు తీసుకున్న చెక్ ని చూడండి, కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ని చూడండి. అవన్నీ చూసి నిలబడి తట్టుకుని ఎదిగారు కాబట్టే ఆ రోజు ఆయన సంపాదించి అలా పెట్టారు. ఆయన హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత సేమ్ విజయరాజ్ సార్కి ఫోన్ చేసి ఇలాగే చెప్పారు, సార్ నన్ను హాస్పిటల్లో చూపించుకుంటే 2 నెలల కంటే ఎక్కువ బతకను, మరి ఏం చేయమంటారు నన్ను అని చెప్పి, నా కుటుంబానికి నేనే ఆధారం అని ఆ రోజు నేను అనుకున్నాను, ఈ రోజు కూడా నేనే నా కుటుంబానికి ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం నడవదు, ఏంటి సార్ నా పరిస్థితి అంటే, సార్ మీరు భయపడాల్సిన పనేం లేదు, మీరు కింద మీ డౌన్ లైన్ లో ఏర్పాటు చేసుకున్న టీమ్ ఎంత బలంగా ఉందంటే మర్రి చెట్టు ఓడలు ఎంత బలంగా ఉంటాయో అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంది, మీరు భయపడాల్సిన పనేం లేదు, మీరు మీ డౌన్ లైన్స్ కి ఎలా ఎక్కడెక్కడ పని చేసుకోవాలో చెప్పండి, వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నుంచి పనిచేస్తే ఎక్కడెక్కడ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి జస్ట్ సజెషన్స్ చేయండి, పైనుంచి నేను చూసుకుంటాను, కింద ఉన్న డౌన్ లైన్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు సార్ ఆ రోజు ఆయనకి. ఎప్పుడైతే అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ బాగుంటుందో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అప్లైన్ నుంచి డౌన్ లైన్ కి సపోర్ట్ అలాగే డౌన్ లైన్ నుంచి అప్లైన్ కి కావాల్సిన సపోర్ట్ దొరికిందంటే ఖచ్చితంగా ఆ టీం వెల్ డెవలప్డ్ టీం అని చెప్పొచ్చు, హెవీ స్ట్రాంగ్ టీం అని చెప్పొచ్చు. ఆ డౌన్ లైన్ రిలేషన్షిప్ కరెక్ట్ గా జరుగుతోంది కాబట్టి అక్కడ ఆయన ఇంట్లో ఉన్నా సరే, సార్ ఇవాళ మనం చేసే పనికి మనం చదువుకున్న చదువుకి చేసే పనికి సరైన ఉద్యోగం లేదు, సరైన జీతం లేదు, సరైన స్టాండర్డ్స్ లేవు ఎక్కడ. ఈరోజు ఆయన ఆ రోజు ఆయన కష్టపడి ఆ రోజు నిలబెట్టుకున్నారు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నా సరే ఆయన కాలు బయట పెట్టకుండా జస్ట్ ఇంట్లో ఉండి ఫోన్ ఫాలో అప్ చేసుకుంటూ ఆయన చెక్ని ఎలా పెంచుకున్నారంటే 100,000 రూపాయల నుంచి 150,000 పెంచుకున్నారు, 150,000 నుంచి 2 లక్షలైంది, 2 లక్షల నుంచి 2.5 లక్షలైంది. ఆయన 2 నెలలు బ్రతకాల్సిన ఆయన 2.5 సంవత్సరాలు బెడ్ మీద సర్వైవ్ అయ్యారు. ఎలా సర్వైవ్ అయ్యారు అంటే ఇక్కడ మనం అసలు మన వెస్టేజ్ ప్రొడక్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు సార్, హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అండి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఆయన బయట వాడుకునే ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు మన సప్లిమెంట్స్ కూడా వాడుకుంటూ, మన సప్లిమెంట్స్ ప్లస్ ఇంగ్లీష్ మెడిసిన్. ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మన సప్లిమెంట్స్ రిఫర్ చేసేటప్పుడు పెద్ద డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు, ఇదిగో ఈ సప్లిమెంట్స్ వాడుకుంటే చాలు, ఈ మెడిసిన్ నువ్వు బయట వాడుకునే మెడిసిన్ మొత్తానికి ఆపేసే అని చెప్తారు. సార్ ఇక్కడ మనం డాక్టర్స్ కా సార్, సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు, అసలు డాక్టర్ కానే కాదు, మనం హెల్త్ అడ్వైజర్స్ మాత్రమే. మీ లీడర్స్ మీ అప్లయన్స్ కూడా చెప్పే ఉంటారు ప్రతిసారి ఈ విషయాన్ని, నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ మనం జస్ట్ హెల్త్ అడ్వైజర్స్ మాత్రమే, మనం ఇచ్చేది కూడా మెడిసిన్ కాదు, జస్ట్ సప్లిమెంట్. అంటే సప్లిమెంట్ అంటే ఎలాగంటే మనం తీసుకునే ఫుడ్ కి సపోర్టివ్ అనమాట అది. ఆ సప్లిమెంట్ మాత్రమే మనం ఇస్తున్నాం. ఆ సప్లిమెంట్స్ వాడుకుంటూ ఆయన 2 నెలలు బ్రతకాల్సిన ఆయన 2.5 సంవత్సరాలు సర్వైవ్ అయ్యారండి. ఆ 2.5 సంవత్సరాల్లో ఆయన చెక్ ని 2.5 లక్షలుగా పెంచుకున్నారు. సార్ ఏ పనిలో మనకు అంత డబ్బు సంపాదించవచ్చు, బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా సరే మన అకౌంట్ లో డబ్బులు వేసే కంపెనీలు ఏమైనా ఉన్నాయా, మనకి నచ్చిన ఇన్కమ్,
మనకి ఎంత తీసుకోవాలి, నేను పలానా బీటెక్ చదివాను లేదు పలానా ఎంటెక్ చేశాను, నేను నెలకు ఎంత సంపాదించగలను, 1,00,000 రూపాయలు 2,00,000, దాన్ని సంపాదించాలంటే దానికి ఎంత పని చేయాలి. ఇవాళ చూసుకుంటే యూత్ చదువుకున్న చదువుకి అసలు చేసే పనికి సంబంధమే లేదు. బీటెక్లు కంప్లీట్ చేసుకుంటున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేసుకుంటున్నారు, చేతిలో సర్టిఫికేట్ వచ్చినా సరే సర్టిఫికేట్కి విలువ లేకుండా అయిపోయింది. ఇవాళ జొమాటోల్లో పెట్రోల్ బంకుల్లో వర్క్ చేసుకుంటారు ఇవాళ సరైన శాలరీ లేక. యూత్ని టార్గెట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ యూత్ని టార్గెట్ చేసి వాళ్ళకి సరైన ఇన్కమ్ ఇప్పిస్తే ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్లో నిలబెడతారు వాళ్ళు. ఈ ప్లాట్ఫామ్లో నిలబడి డబ్బులు సంపాదిస్తే వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకురాగల కెపాసిటీ క్యాపబిలిటీ యూత్ దగ్గర ఉంది. ఆ రోజు ఆయన అలా డిసైడ్ అయ్యి 2,50,000 చెక్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి 7 ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఎక్స్పైర్ అయిన తర్వాత నేను కంపెనీకి ఒకటే మెయిల్ పెట్టుకున్నాను, పలానా స్టేజ్లో పలానా చెక్ తీసుకుంటుండగా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మరి మా పరిస్థితి ఏంటి, మేము వెస్టేజ్నే నమ్ముకున్నాం, మాకు ఇదే ఆధారం అని చెప్పి కంపెనీకి ఒక మెయిల్ పెట్టుకుంటే విత్ ఇన్ త్రీ డేస్లోనే ఐడి ఎవరైతే మనం జాయిన్ అయినప్పుడు నామినీని యాడ్ చేసుకుంటాం కదా, ఆ నామినీ మా మదర్ని యాడ్ చేసుకున్నారు. ఆ రోజు నామినీ మా మదర్ పేరు మీదకి విత్ ఇన్ 3 డేస్లో ఐడి అయితే చేంజ్ అవ్వడం జరిగింది. చేంజ్ అయిన తర్వాత నేను కూడా వెస్టేజ్ని మా డాడీ లాగానే హార్ట్ఫుల్గా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తూ 2,50,000 చెక్ తర్వాత 3,50,000 నా హైయెస్ట్ చెక్ వెస్టేజ్ నుంచి 3,68,72 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. సార్ ఏ కంపెనీలో సాధ్యం అవుతుంది? నా గురించి చెప్పుకోవాలంటే నేను చదువుకుంది డిప్లొమా చదువుకున్నాను, 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేశాను. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ 1st 2nd ఇయర్లో బాగానే చదివాం. ఫైనల్ ఇయర్కి వచ్చేసాక కొంచెం యూత్ కాబట్టి కొంచెం బయట తిరగడం, ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్ళడం, అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం చేసుకుంటూ అన్ని చూసుకుంటూ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక 10 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ పెట్టుకున్నాను. ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ మీద 10th క్లాస్ పాస్, డిప్లొమా ఫెయిల్, 10th క్లాస్ సర్టిఫికేట్ మీద నెలకు ఎంత సంపాదించవచ్చు అని ఖచ్చితంగా అడిగితే 5 నుంచి 10,000 సంపాదించవచ్చు. 5 నుంచి 10,000 తర్వాత 15,000 సంపాదించాలి, 20,000 సంపాదించాలంటే 20,000 అంటే అసలు మైండ్ లోనే ఉండదు. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద 15,000 సంపాదించాలంటే కూడా ఓవర్ టైమ్లు చేయాలి సార్. అసలు ఆ వాడిచ్చే 15,000 కోసం ఓవర్ టైమ్లు చేయాల్సినంత అవసరం ఏంటి మనకి? ఓవర్ టైమ్లు చేసుకుంటూ 15,000 తీసుకుంటే ఇవాళకి నా లైఫ్ గడిచిపోయింది, ఇవాళకి వెళ్ళిపోతుంది చాలు అనుకునే ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాం ఇవాళ మనందరం. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చామో మనం సంపాదించే సంపాదనకి, బయట ఉన్న సమాజానికి, మనం ఖర్చులకి, వాటిలన్నిటికీ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవాళకి నడిచిపోయింది అనుకుంటే సరిపోదు కదా. ఇవాళ మన ఇంట్లో కూడా మనకి యూత్కి ఫీడింగ్ ఎలా ఉంటుందంటే ఒక జోన్ ఉంటుంది. ఒక ఎర్లీ స్టేజ్ నుంచి మనం చైల్డ్ స్టేజ్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసేదాకా మంచిగా చదువుకో, 10th క్లాస్ కంప్లీట్ చేయి, ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఇంటర్ లేదంటే డిప్లొమా మంచి సబ్జెక్ట్లో మంచి సీట్ వస్తుంది. ఓకే, అక్కడ దాకా ఫీడింగ్ అయిపోతుంది. తర్వాత ఇంటర్ డిప్లొమాకి వచ్చాక మంచిగా ఈ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ జాగ్రత్తగా కంప్లీట్ చేయి, మంచిగా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకో, తర్వాత మంచి జాబ్ వస్తుంది. కానీ ఆ జాబ్లో మంచి శాలరీ వస్తుందా? మంచి శాలరీ వచ్చే జాబ్ ఏదైనా ఉందా? వస్తుంది అంటే ఒక 25,000-50,000-1,00,000 సంపాదించాలంటే దానికి కావాల్సిన సర్టిఫికేట్ ఉన్నా సరే ఎంత టైం పడుతుందో మనకు కూడా కొంచెం కష్టంగా చెప్తాం, 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అట్లా చెప్తాం. కానీ ఒక తర్వాత అదే ఫీడింగ్ మదర్ ఫాదర్ చేయాల్సింది. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే జోన్ ఉంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ జోన్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. నీకు ఎంత కావాలంటే అంత, నీ చెక్ నువ్వే నీ చేతులతో రాసుకోవచ్చు, నీ చెక్ నువ్వే తీసుకోవచ్చు అని ఫీడ్ చేస్తున్నారు. ఎవరన్నా ఎవరు ఫీడ్ చేయరు కదా, ఎందుకంటే వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు దాని గురించి. వాళ్ళకి మనమే ఇవాళ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ఇవాళ మనం వచ్చాం కాబట్టి దీని గురించి మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లియర్ గా మనం తెలుసుకుని దీని గురించి దీన్ని తీసుకుని యూత్ లోకి, యూత్ కి నేను మెయిన్ గా చెప్తున్నా, ఎందుకంటే ఇవాళ యూత్ ఖాళీగా ఉంటున్నారు. యూత్ కి మనం ప్రిఫర్ చేసి దీని గురించి చెప్తే మీటింగ్స్ కి తీసుకొచ్చి అటెండ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు చెప్పడం తెలియకపోయినా సరే మీటింగ్స్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇక్కడ మీటింగ్స్లోనే వాళ్ళు నేర్చుకుంటారు. సరే ఇవాళ ప్రపంచంలో అసలు సగం సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా అంటే మనకు మనం నచ్చకపోవడం వల్లే వస్తున్నాయి. మనకు మనం ఎప్పుడు నచ్చం, ఎందుకంటే ఎవరో ఏదో అనేసుకుంటారు మనల్ని. ఇది చేస్తే ఏదో అనుకుంటారు, అది చేస్తే ఇది ఏదో అనుకుంటారు అని చెప్పి మనకు మనమే నచ్చం, మనల్ని మనమే అవాయిడ్ చేసుకుంటాం. మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. చాలా చోట్ల తక్కువ చేసుకుని గిల్టీ ఫీల్ అయిపోతున్నాం మనకు మనమే. అసలు అదే అతి పెద్ద తప్పు అని చెప్తాను నేను. ఎప్పుడైతే నువ్వు ఎవరికి సంజాయిషి ఇచ్చుకోకుండా
ఎవరికి తల దించకుండా, ఎవరికి తలలు దించకుండా, ఎవరి ఎవరికి ఆ ఎవరు చేసే క్వశ్చన్స్ కి వాటిలన్నిటికీ నువ్వు సరైన సమాధానం చెప్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అయ్యావని నేను చెప్తా. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు ఎదుటోడి దగ్గర తలకాయ దించుకుని ఏదో పెళ్లి చూపుల్లో తలకాయ దించుకుని కూర్చున్నట్టు కాదు. ఇక్కడ ఏమి ఫస్ట్ నీకు నువ్వు డిసైడ్ అవ్వు, నీ జీవితం నీది, నువ్వు ఎవరికి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరో వచ్చి నిన్ను జడ్జ్ చేయడానికి కూడా నువ్వేం తక్కువగా కూడా ఏం కాదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఖచ్చితంగా తక్కువగానే కనబడతావు. నిన్ను నువ్వు మంచిగా ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు మంచిగా ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఇక్కడ అల్టిమేట్ గా డబ్బు ఉంటే ఏ మనిషి అయినా సరే డబ్బు సంపాదిస్తే వాడే ఫస్ట్ ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించినంత కాలం వాడెవడో డబ్బు సంపాదించిన తర్వాత ఈడు మనవాడు. సరే ఇక్కడ మెయిన్ గా అల్టిమేట్ గా కనబడేది అందరికి డబ్బే. డబ్బు ఎక్కడ ఉంటే ప్రతి మనిషి అక్కడే ఉంటాడు. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఒక మ్యారేజ్ కో దేనికన్నా వెళ్ళుంటావు, ఒక ఫంక్షన్కి వెళ్ళావు అనుకో, ఫర్ సపోజ్ నువ్వు ఒక తక్కువ చేసి ఏం చెప్పట్లేదు ఈ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోండి, ఒక పెట్రోల్ బంక్ లోనో లేదంటే పలానా జొమాటోలోనో ఇందులోనో వర్క్ చేసుకున్నావు, ఒక 10-15,000 సంపాదిస్తున్నావు. మీ రిలేటివ్స్ లో ఉన్న మీ కొంతమంది కుర్రాళ్ళు కానీ కొంతమంది అప్పుడు దాకా నీతోనే కూర్చుంటారు, నీతో మాట్లాడతారు. ఆ తర్వాత మీ రిలేటివ్స్ లోనే ఇంకో అతను వస్తాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకు 100,000-150,000 సంపాదిస్తాడు. లేదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా కాదు, ఒక ఫారిన్ లో ఉంటాడు, ఫారిన్ నుంచి చక్కగా ఇంత ఇంత సంపాదించుకుంటూ వస్తాడు. అదే ఫంక్షన్ కి ఒక మంచి బెంజ్ కార్ లో వచ్చాడు, దిగాడు. అప్పుడు దాకా నీతో కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు నువ్వే డిసైడ్ చేసుకో. ఖచ్చితంగా వాడెనకాలే తిరుగుతారు, ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బు లేదు. నువ్వు మంచోడైనా కానీ, నువ్వు మంచోడు కానీ, నువ్వు ఏదైనా కానీ, నువ్వు సమాజంలో రాముడైనా కానీ, వాడు ఏదైనా కానీ వాడు అంతకంటే తక్కువైనా కానీ వాడి దగ్గర డబ్బు ఉంది. సరే డబ్బు ఎక్కడ ఉంటే మనిషి అక్కడ ఉంటాడు సార్, గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బు సంపాదించడానికి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోండి. ఆ కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లో నేను ఉంటే ఎంతవరకు సంపాదించగలను, నాతో పాటు ఇంకెంత మందిని బాగు చేయగలను అని చూసుకోండి. సరే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాడి పక్కన కూర్చుని ఎంప్లాయీని ఏమైనా బాగు చేయగలడా? వీడు 100,000 తీసుకుంటున్నాడు అనుకోండి, వాడి పక్కన వాడు 20,000 తీసుకుంటున్నాడు, వాడికి 100,000 రూపాయలు ఇప్పించగలడా? ఇప్పించలేడు కదా ఖచ్చితంగా. లేదు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా, ఒక టీచరే అనుకుందాం, టీచర్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి, ఇతను హయ్యర్ అఫీషియల్ టీచర్, అతను అప్పుడే స్టార్ట్అప్ టీచర్, అతనికి నాలెడ్జ్ నేర్పిస్తాడు కానీ అతని చెక్ ని పెంచలేడుగా. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు డెవలప్ అవుతూ నీ చెక్ ని పెంచుకుంటూ నీతో పాటు నీ చెక్ ఎంత పెరిగిందో అంతకు మించి చెక్ ఇప్పించచ్చు నీ పక్కన వచ్చే నీతో పాటు స్టార్ట్ అయ్యే అతన్ని. అది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న గొప్పదనం. ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఫస్ట్. ఎవరో వచ్చి జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇన్సెక్యూరిటీగా కలిగిస్తున్న థాట్స్ ని వీలైనంత వరకు పక్కన పెట్టేసేయండి. అట్లాంటి థాట్స్ ని ఎప్పుడైతే పక్కన పెట్టేసి నీకు నువ్వుగా నచ్చడం మొదలు పెడితే నీలో నీ బాడీ, నీలోను నీ ఎట్లా చెప్పాలి, నీ చూపుల్లో కానీ, నీ బాడీ స్టైల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ మాటల్లో కానీ అన్నిట్లో చేంజ్ వస్తుంది. నీకు నువ్వు డిసైడ్ అవ్వకలా చేంజ్ వచ్చిందా, నీ పక్కనోడే చెప్తాడు ఆటోమేటిక్ గా, ఏంట్రా ఎంత మారాడు వీడు, ఇవాళ దాకా ఒక 10 రోజులు వాడితో తిరగండి, ఏం చేయకుండా, ఏ పని చేయకుండా, వాడే చెప్తాడు 10 మందికి వెళ్ళారు, అమ్మ వీడు ఊరికే తిరుగుతాడు, ఖాళీగా తిరుగుతాడు రా, ఏం ఉండదు వీడితో అని చెప్పిన వాడే. నీ బాడీ లాంగ్వేజ్, నీలో ఆలోచనలు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ థాట్స్ అన్ని నీ పక్కన కూర్చున్నోడితేనే మాటలు చెప్పు. అప్పుడు దాకా పిచ్చాపాటి మాట్లాడినాడువి, ఆ తెల్లారి నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతుంది అంతుంది, నేను ఇంత సంపాదించాలనుకుంటున్నాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను ఒక కార్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక లగ్జరీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నా నెల చెక్ 1,00,000 రూపాయలు ఉండాలనుకుంటోంది, ఒక సంవత్సరం తిరిగిన తర్వాత అని చెప్తే వాడే చెప్తాడు నీ గురించి, అరే మొన్నటిదాకా ఇట్లా మాట్లాడినాడు, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు రా, ఏంట్రా వీడి బాడీ, ఏంట్రా వీడు ఇట్లా మారిపోయాడు ఒక్కసారిగా అని చెప్పి వాడే చెప్తాడు. ఎవడో వచ్చి చెప్పాల్సిన పని లేదు, వాడే 10 మందికి చెప్తాడు. నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఏకైక ఒకే ఒక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. ఖచ్చితంగా కంపెనీ ఇచ్చిన స్టెప్స్ ని ఖచ్చితంగా ఫాలో అయితే, ఫాలో ద సిస్టమ్, సిస్టమ్ ని ఫాలో అయితే చాలు. ఏదో కొత్తగా మనం ప్లాన్ చేసుకుని, కొత్తగా ఒక రూట్ వేసుకుని, మళ్ళీ నేను కంపెనీ ఇది ఇచ్చింది కదా నేను ఇంకోటి ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకో వేలో వెళ్తే త్వరగా వెళ్తానా, అవన్నీ మైండ్ లోంచి తీసేసేయండి. ఎప్పుడైతే అట్లాంటివన్నీ తీసేస్తారో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. దాన్ని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన పని కూడా నువ్వేం చెప్పక్కర్లా. అప్పటిదాకా నిన్ను పట్టించుకున్నోడు కూడా నీతో నడవడానికి ఇష్టపడతాడు, ఆ రోజు నుంచి నీతో కలిసి పనిచేస్తాడు, నీకు ఒక లాంటి రెస్పెక్ట్ కూడా ఇస్తాడు అతను. నీకే తెలుస్తుంది అది, ఆ రెస్పెక్ట్ ఎలాంటిదో. అప్పుడు దాకా అసలు చెప్తున్నా కదా, అప్పుడు దాకా నువ్వు ఎట్లా చూస్తాయంటే నిన్ను ఫస్ట్ చీప్ గా చూస్తాడు. ఆబ్వియస్లీ చెప్పాలంటే
ఎందుకు నేనే మేమే ఎక్స్పీరియన్స్ పొందాం అందులో. ఎలాగంటే ఈ కంపెనీలోకి రాకముందు మా నాన్నగారు మా అమ్మగారికి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే వాళ్ళ కారు ఉంది, ఒక కారు ఉంది అనమాట. వాళ్ళకి ఒక కారు ఉంటే ఆయన మా అమ్మ ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే ఆయన కారులో ఎక్కించుకుని మా పెద్దనాన్నగారు కారులో ఎక్కించుకుని మా అమ్మని బస్ స్టాండ్ దగ్గర దించాక దించేసి దిగేసిన తర్వాత మా అమ్మ కార్ డోర్ సరిగ్గా వేయకపోయేసరికి కార్ డోర్ వేయడం వచ్చా రాదా నీకు అని అడిగారు. అందరి ముందు కార్ డోర్ వేయడం రాని నువ్వు ఎందుకు కార్ ఎక్కావని అడిగారు. ఆ రోజు సార్ ఎలా ఉంటుంది సార్ అసలు ఆ మాట అసలు తీసుకోగలదా ఆవిడ? ఆవిడ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు ఆ రోజు ఒక్కటే చెప్పారు, నువ్వు భయపడాల్సిన ఏడవాల్సిన పని అయితే లేనే లేదు, ఖచ్చితంగా ఒక్క 6 నెలలు 1 సంవత్సరం నేను నీకే నువ్వేమి నన్ను అడగకుండా నేను నీకు ఏది కావాలో నేను అది తీసుకొచ్చి ఇంట్లో పెడతా, నువ్వు నాతో ఏం మాట్లాడకు నన్ను ఏం అడగకు, ఖచ్చితంగా నిన్ను 1 సంవత్సరం తిరిగాక వాళ్ళ ఇంటి ముందే ఒక కార్లో దించుతా అని చెప్పారు. ఏదైతే చెప్పారో అదే సంవత్సరం తిరిగిన తర్వాత కార్ తీసుకుని కార్ వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు మా అమ్మగారిని దించారు. సార్ ఆ రోజు ఆయన డిసైడ్ అయ్యారు. సార్ ప్రతి ఒక్క మనిషికి కష్టాలు వస్తాయి సార్, కష్టం రాకపోతే మనిషే కాదు నన్ను అడిగితే. కష్టానికి ఎదురుండి కష్టానికి ఎదురు వెళ్ళి నిలబడేవాడే మనిషి, ఎదురెళ్ళి నిలబడితేనే సక్సెస్ వస్తుంది. ఇక్కడ ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా నీ జీవితానికి ఇంకొకలా నీ జీవితాన్ని ఇంకొకళ్ళ చేతుల్లో ఎప్పుడు పెట్టద్దు. నువ్వు ఇంకొకళ్ళ కంట్రోల్లో అసలు ఉండనే ఉండద్దు. ఎప్పుడైతే అట్లాంటి వాళ్ళ కంట్రోల్లో ఉంటావో నువ్వు ఇక అంతే, అంతవరకే నీ లెవెల్ అంతవరకే అన్నట్టు చూపిస్తారు. దాన్ని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. దాన్ని డిసైడ్ చేసుకుని ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తావో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది అవుతావు. ఎప్పుడైతే సక్సెస్ అవుతావో నీతో పాటు 100 మంది నడవడానికి రెడీగా ఉంటారు. సక్సెస్ అవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. అప్లైన్ ఏదైతే చెప్తాడో, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మీ అప్లైన్ ఇక్కడికి మీ అప్లైన్ రావడానికి ముందు అతను కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉంటాడు కదా, ఎంతో మందితో చీకొట్టించుకుని ఉంటాడు, ఎంతో మందితో ఇవన్నీ ఎన్నో చూసాం ఎన్నో వినేశాం ఇట్లాంటివన్నీ మాకు అక్కర్లేదు, రిజెక్షన్. ఎప్పుడైతే రిజెక్ట్ అవుతాడో ఆ తర్వాతే ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఇందులో ఫెయిల్ అయిన వాడే పాస్ అవుతాడు. ఫెయిల్ అవుతున్నాడు అంటే అతను ఫెయిల్ ఎక్కడ అవుతున్నాడో చూసుకోవాలి. ఎక్కడైతే 0 మార్క్ వచ్చిందో ఆ 0 ఎందుకు వచ్చింది, నేను ఎందువల్ల నాకు ఆ 0 వచ్చిందని చెప్పి అనలైజ్ చేసుకుంటాడో, ఆ అనలైజ్ చేసుకుని ముందుకెళ్ళడానికి రెడీ అవుతాడో, నాకు 0 వచ్చింది కదా నేను ఫెయిల్, నాకు ఇక వదిలే ఇక ఇక్కడతో క్లోజ్ ఇట్లాంటివన్నీ నేను పట్టించుకొనిగా ఎవడో ఏదో చెప్తాడు వచ్చి. ఫస్ట్ మీరు ఎంత మీరు 11 రోజులు జూమ్ విన్న తర్వాత మీరు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, కొత్త వాళ్ళకి బిల్డ్ అయ్యి ఒక మంచి మంచిగా రెడీ అయిపోయి చక్కగా నీట్గా మార్కెట్లోకి వెళ్ళిపోయి ఇవాళ ఏదైనా సరే నేను కొంతమందిని జాయిన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్తారు. డిసైడ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పర్సన్ చెప్తాడు, ఫస్ట్ వెళ్ళేదే ఎవరి దగ్గరకంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాం మనం. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, ఇట్లాంటివన్నీ నీకు అవసరమా, ఏం ఎందుకు నీకు ఇవన్నీ, చదువుకున్నావు మంచిగా లేదు, ఒక మంచిగా మీ నాన్న నీకు పని చూపించాడా పని చేసుకో, లేదంటే చదువుకున్న దానికి సరైన ఉద్యోగం వెతుక్కో, లేదంటే ఇంకోటి అనే మాట ఏంటంటే వీడు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక ఈ పెచ్చ 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 సబ్బులు షాంపూలు ఇవన్నీ వేసుకుని తిరుగుతున్నాడు రా, వీడు హోల్సేల్ వీడు ఇంటింటికి తిరిగి అమ్ముకునే బిజినెస్లు చేసుకుంటున్నాడు రా అంటాడు. సార్ ఎప్పుడైతే మీరు అట్లాంటి మాటల్ని తీసుకోండి, తీసుకోకుండా వినకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ వేలోకి వెళ్ళిపోవాలి, పాజిటివ్గానే నడుస్తుందని చెప్పి మీ మైండ్లో వచ్చేస్తుంది. సార్ అది నెగిటివ్, ఆ నెగిటివ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయకపోయేసరికి మనం ఇన్ని రోజులు ఫెయిల్ అయ్యాం. సరే వెళ్ళే ప్రతి ఒక్కడు ఓకే చెప్పడు సార్, ఓకే చెప్పడు కాబట్టే మనం ముందుకెళ్ళాలి. ఓకే చెప్పకపోయేసరికి అక్కడే డీలా పడిపోయాం అనుకోండి, అక్కడే స్టాప్ అయిపోతే నెక్స్ట్ వచ్చే ఇంకో పర్సన్ మిస్ అయిపోతాడు మీకు, ఆ నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్. ఎప్పుడైతే నెక్స్ట్ అనేది మైండ్లో రన్ అవుతుందో మీ ఫ్యూచర్లో కూడా చెక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ సిస్టంలో వచ్చాక మీ చెక్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి దీని గురించి చెప్పుకుంటూ పోండి, చెప్పుకుంటూ పోయి ఆ నెగిటివ్స్ని తీసుకుంటూ పాజిటివ్ వేలాగా మార్చుకుంటూ మీ చెక్ని బిల్డ్ చేసుకోండి. ఇక్కడ అలా ఒక నెట్వర్క్ని తయారు చేసుకోండి. రిజెక్షన్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిసారి ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు దాకా ఈ మాటనే, రిజెక్షన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. రిజెక్షన్ తీసుకోకపోతే సక్సెస్ రాదు. మెచ్యూర్గా బిహేవ్ చేయండి, ఇమ్మెచ్యూరిటీగా ఎప్పుడు ఆలోచించద్దు. మెచ్యూర్గా ఆలోచిస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారండి మార్కెట్లో, అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు.
ఆ వందల మందిని దాటుకుంటూ వెళ్తేనే మీకు ఆ నూట ఆ వంద తర్వాత తర్వాత వచ్చే పర్సన్ కలుస్తాడు మీకు. ఇవాళ ఒక 100 మందికి చెప్తే 99 మంది నో అనే చెప్తారు ఖచ్చితంగా. నో అని చెప్పాడు కానీ ఆగిపోతే మీరు అక్కడే 99 దగ్గరే స్టాప్ అయిపోతారు. ఆ 100% దగ్గరికి ఎప్పుడైతే వెళ్తారో వాడు ఓకే అంటాడు. ఆ ఒక్క ఆ 100% దగ్గర నుంచి మళ్ళీ కింద ఇంకో 100 మందిని తయారు చేయొచ్చు మనం. ఆ 100% దగ్గర నుంచి కింద ఇంకో 100 మందిని తయారు చేయొచ్చు. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి. అవాయిడ్ ఎప్పుడైతే చేశారో అప్పుడే సక్సెస్ అవుతారు. సక్సెస్ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది సార్. ఫస్ట్ సక్సెస్ కోసం మనం పరిగెత్తాలి సార్. ఆ తర్వాత సక్సెస్ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది సార్. మా డాడీ చెప్పే ఒకే ఒక మాట సార్ నాకు ఇప్పటికీ మైండ్లో రన్ అవుతుంది. ఫస్ట్ డబ్బు కోసం నువ్వు కష్టపడు, డబ్బు కోసం నువ్వు తిరుగు, డబ్బు ఎలా వస్తుందో దానికోసం ప్లాన్ చేసుకో. ఆ తర్వాత డబ్బే నీ కోసం ప్లాన్ చేస్తుంది, డబ్బే నీ కోసం పని చేస్తుంది. తర్వాత ఆగిపోతే ఆగిపోయినట్టే, ముందుకు వెళ్తేనే మనం ముందుకి. సార్ ఇక్కడ సోపు పేస్ట్ షాంపూని చూడద్దు సార్ ఎవరు. ఇక్కడ మీకు మీ డబ్లైన్ వచ్చిన తర్వాత చెప్తాడు సోపు పేస్ట్ షాంపూ అని చెప్తే సోపు పేస్ట్ షాంపూలోకి కనబడుతుంది. ఇందాక కూడా చెప్పేదే మాట, సోపు పేస్ట్ షాంపూ అని దాని వెనకాలన్న లక్షలు కార్లు బంగ్లాలు చూడండి, ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు మార్కెట్లోకి. సార్ ఇందాక చెప్తూ ఆపేసా, మీ అప్లైన్ ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాడు కదా, ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉంటాడు. సార్ ఇక్కడ ఒక ఫాదర్ ఒక తండ్రి ఏమనుకుంటాడంటే, ఒక చిన్న పిల్లవాడు నడక నేర్పించడానికి ఎన్నోసార్లు నడక నేర్పించేటప్పుడు ఎన్నోసార్లు పడిపోతాడు, ఎన్నోసార్లు పడతాడు లేస్తాడు నడక నేర్పించేంతవరకు తండ్రి పట్టుకునే ఉంటాడు అతను చెయ్యి. తర్వాత ఎప్పుడైతే నడక వచ్చిందో అప్పుడు వదులుతాడు, ఎంత దూరం నడుస్తాడని చూస్తాడు ఆయన. అలాగే ఇక్కడ మీ అప్లైన్ కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉంటాడు. అలాంటి ఎదురు దెబ్బలు నా డౌన్లైన్ తినకూడదు, నా డౌన్లైన్కి రిజెక్షన్స్ రాకూడదు అని చెప్పి ఒక మంచి సబ్జెక్ట్ అతను ఏదైతే నేర్చుకున్నాడో ఆ సబ్జెక్ట్ మీకు అందించి మిమ్మల్ని మార్కెట్లోకి వదిలి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మీకు అందరికీ ఇచ్చాడు. ఆ ప్లాట్ఫామ్లో నడవండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు లక్షాధికారి అవుతారు ఖచ్చితంగా. 100,000 రూపాయలు తీసుకోవడం కాదు సార్, మీతో పాటు ఇంకొంతమందికి 100,000 రూపాయలు ఇప్పిస్తారు సార్. మీరు సార్ ఎంత ఆనందంగా ఉంటుంది సార్, మిమ్మల్ని నమ్మి వచ్చిన పర్సన్కి డబ్బులు ఇప్పిస్తే అతను మిమ్మల్ని దేవుళ్ళ చూస్తాడు. ఆ రోజు మా నాన్నగారు డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత చంద్రగారికి చెప్పినప్పుడు చంద్ర సార్ కూడా ఒకటే అన్నారు, సార్ పండిత్ గారు మీరు ఏది చెప్తే యాజ్ ఇట్ ఈస్గా అదే ఫాలో అవుతాను నేను, మీరు నేను ఖచ్చితంగా ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవుతామని చెప్పారు. ఆ రోజు చంద్ర గారితో స్టార్ట్ అయిన ఆయన ఈరోజు మ్యాన్ పవర్ 150,000 మందిని కింద తయారు చేసుకోగలిగారు ఆయన. లేకపోయినా సరే నెట్వర్క్ వెళ్ళిపోతుంది సార్. మనం ఉంటేనే నెట్వర్క్ కాదు ఇక్కడ, మనం లేకపోయినా నెట్వర్క్ నడుస్తుంది. ఇది జనరేషన్ ప్లాన్ గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను నేను మా మదర్ పేరు మీదకే మారింది అని చెప్పా, ఇంకా ఫస్ట్ జనరేషన్లోనే ఉంది ఇది. తర్వాత మా ఫాదర్ తర్వాత జనరేషన్ నాది, మా ఫాదర్ ఎక్కడైతే ఆపారో అక్కడికి నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. తర్వాత నా తర్వాత జనరేషన్ నా కొడుకు మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యే టైంకి నాకు 2 లక్షలుగా ఇస్తే నా కొడుకు వచ్చేసరికి నేను ఏమో 20 లక్షలకి ఇస్తానేమో సార్. 20 లక్షలు అంటే అసలు ఆలోచించండి సార్, మైండ్ తీసుకుంటుందా సార్? అసలు మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. లక్షలేంటి, కార్లేంటి, ఇల్లేంటి సార్? ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ మీద నెలకు అన్ని లక్షలు సంపాదించే కంపెనీకి ఏదైనా ఉంది నేను చూపిస్తానని మీలో ఎవరు చెప్పినా ఖచ్చితంగా నేను వెస్టేజ్ నుంచి క్విట్ అవుతాను సార్. ఇట్లాంటి కంపెనీ ఎక్కడా దొరక సార్. అద్భుతమైన ప్లాట్ఫామ్ మనం గౌతమ్ బాలి గారు మనకిచ్చారు. మనతో పాటు కింద కొంతమందిని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అలా ఆ రోజు చంద్ర గారు కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి చంద్ర గారి కింద నుంచి కొంత టీం వచ్చింది. ఆ చంద్ర గారి కింద హరిబాబు గారు కానీ, నటేష్ గారు కానీ, చందు గారు కానీ, తర్వాత ఎస్ఆర్కే గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ చాలా సార్. సార్ ఒక్కటంటే ఒక్కటి కాదు సార్, అందరివి స్టోరీస్. కష్టాల్లోంచి అందరు వచ్చారు సార్ ఇక్కడికి, కష్టాల్లోంచి వచ్చి హీరోలు అయ్యారు సార్ ఇక్కడ. సార్ ఇవాళ మార్కెట్లో నడుస్తుంటే మనకి ఒక నేమ్ ఫేమ్ క్రియేట్ అయింది సార్ ఇందులో. ఇందులోకి రాకపోతే నేను కూడా ఇందులోకి రాకముందు సార్, మా ఫాదర్ వెస్టేజ్లోకి వచ్చిన స్టార్ట్అప్లో స్టార్టింగ్లోనే నేను కూడా న్యూస్ పేపర్లు వేస్తాను. నేను కూడా జ్యూస్ షాప్లో పనిచేస్తుంటే నాతో ఎవడన్నా వచ్చి అన్న ఒకసారి నీతో ఫోటో దిగుతాడా ఎవడన్నా? ఎవడో దిగడు. కానీ వెస్టేజ్లోకి వచ్చాక నాకు ఆ నేమ్ ఫేమ్ క్రియేట్ అయింది మాకు, మా ఫ్యామిలీకి మా ఫాదర్ ఇచ్చెళ్ళారు. మా ఫాదర్ ఇచ్చెళ్ళిన తర్వాత నాకు కూడా ఒక నేమ్ ఫేమ్ క్రియేట్ అయింది. ఎలాంటి నేమ్ ఫేమ్ అంటే సార్, నేను వెళ్తుంటే బూట్ క్యాంప్లు కానీ ఇట్లాంటి మన మీటింగ్స్ జరుగుతాయి అలాంటి బూట్ క్యాంప్లు వాటిలో కూడా నాతో వచ్చి సెల్ఫీలు దిగుతున్నారంటే నేను కూడా ఆలోచించలేదు. నేను కూడా అసలు దాని గురించి ఎక్స్పెక్ట్ చేయలే. నాతో ఇంతమంది ఫోటోలు దిగుతారా, ఇంతమంది వస్తారా, నాతో ఇంతమంది మాట్లాడిపించుకుంటారా అని నేను ఏ రోజు అనుకోలే.
సార్ నమ్మి చేయండి సార్, నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఆ రోజు వీళ్ళందరూ నమ్మారు, వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ రోజు 100,000, 200,000, 300,000, 500,000 సంపాదించడానికి కారణం. 5 లక్షలు కాదు సార్, 10 లక్షలు, 20 లక్షలు, 1,00,000 రూపాయలు సంపాదించడానికి కూడా ఆశ్చర్యం లేదు సార్ ఇక్కడ. 1,00,000 రూపాయలు సంపాదిస్తారని కూడా గర్వంగా చెప్తాను సార్ ఇక్కడ నేను. సార్ నమ్మండి సార్, నమ్మి మీ అప్లైన్ ఏదైతే చెప్తాడో దాన్ని డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. ఇక్కడ అప్లైన్ని రిజెక్ట్ చేయండి. ఎక్కడ అప్లైన్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో అప్పుడే మన ఫెయిల్యూర్ సార్. అప్లైన్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి, గుడ్డిగా నమ్మండి అప్లైన్ని. అప్లైన్ ఇక్కడ నుంచి దూకేయాల్సిందంటే దూకేయడమే. ఖచ్చితంగా ఇది చెయ్యాలి, వాళ్ళను వర్క్ అంటే చెయ్యాలి అది ఖచ్చితంగా. అలా చేశారు కాబట్టి ఆయన ఆ చెక్ తీసుకున్నారు, మీరు ఆ చెక్ తీసుకోవాలి కాబట్టి ఆయన అలా చెప్తున్నారు. కాబట్టి అప్లైన్ని నమ్మండి, అప్లైన్తో పాటు కలిసి వర్క్ చేయండి. అలాగే యూత్, యూత్ కూడా దీన్ని మైండ్లోకి తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి దీన్ని గురించి నేర్చుకుని స్టడీ చేయండి. స్టడీ చేసి ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా మంచి చెక్ సంపాదిస్తారు. ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు ఈరోజు చందు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్త్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ వండర్ఫుల్ ట్రైనింగ్ టుడే. సో అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు నిజంగా. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి, ఆ జిమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఒక 60 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ 40 ఇయర్స్ తో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో, లేకపోతే అంతకుముందు మార్కెట్ లో రకరకాల మార్కెట్లు చేసి నలిగినటువంటి వ్యక్తి కాదు, ఒక 22 ఇయర్స్ బాయ్, ఒక 22 సంవత్సరాల వ్యక్తి ఈ రోజు మీకు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు ఒకసారి ఆలోచించండి. ఎన్ని అద్భుతమైనటువంటి టీంని డెవలప్ చేయడానికి ఎన్ని మంచి మంచి వర్డ్స్ చెప్పారు ఒకసారి అర్థం చేసుకోండి. సో చాలా చాలా అద్భుతంగా ఉంది భరత్ గారు, ఈ రోజు మీరు చేసినటువంటి ప్రోగ్రామ్ ఎంతో వండర్ఫుల్, చాలా వండర్ఫుల్, ఎక్స్ట్రాఆర్డినరీ వచ్చింది ఈ రోజు. నిజంగా మీ నాన్నగారు పడిన కష్టం ఏదవుతుందో ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు వచ్చారు. సో మీరు ఇలాగే మా టీం మొత్తానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తూ, ఎంటైర్ మా టీం మొత్తానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఖచ్చితంగా ఉన్నారు, ఫ్యూచర్ లో కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే సెక్షన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను ఎందుకు అద్భుతంగా ఉన్నానంటే ఈ రోజు నాకు 2 పాయింట్ బాగా కలిగింది. మనం నెట్వర్కర్, నెట్వర్క్ ఎప్పుడు కూడా నెట్వర్క్ నే బిల్డ్ చేయాలి. ప్రోట్లు అమ్ముకోవడాలో లేకపోతే ఇళ్ళమ్మడ తిరగడాలో పొలాలమ్మడ తిరగడాలో కాదు. సో మనం చేసేది నెట్వర్క్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మనం నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి అన్న మాట నాకు చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం సో ఈరోజు మీరు చెప్పినటువంటి ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ గురించి ఎవరైనా సరే మీతో మాట్లాడాలంటే ఒకసారి వాళ్ళందరినీ కూడా అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేసే ముందు నేను అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి ఈ యొక్క జూమ్ చేసిన మీకు మరొకసారి, మీకు మరి మీ ఫ్యామిలీకి మరొకసారి ఎంటైర్ ఆ టీం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. సో మన లీడర్స్ ఎవరైనా సరే మన భర్త గారితో కనుక మాట్లాడాలనుకుంటే సో ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా బిజినెస్ డెవలప్ చేయాలి, లేదా భర్త గారు చెప్పినటువంటి విషయాల్లో మీకు ఏం బాగా కనెక్ట్ అయింది, సో సార్ యొక్క ట్రైనింగ్ ఈరోజు ఎలా ఉంది ఏంటనేది ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి, నేను సార్తో మీకు మాట్లాడిస్తాను. సో సార్ ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవాళ అద్భుతంగా చేశారు, నిజంగా వండర్ఫుల్ ట్రైనింగ్ సెక్షన్. సో సార్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి. సో సార్కి ఎవరైనా సరే మీరు ఏదైనా చెప్పాలన్నా, లేదు అనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు క్లారిటీ కావాలనుకుంటే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, సార్తో మాట్లాడిస్తాను. ఎవరైనా సరే ఏమైనా డౌట్స్, ఈరోజు చెప్పినటువంటి సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదా సార్ యొక్క పాయింట్స్ మీకు ఏమైనా కనెక్ట్ అయినా కానీ, సో సార్ని మనం అప్రిషియేట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఎవరైనా అడ్మిట్ చేయండి, నేను మాట్లాడతాను. సో జిఎస్ గారు మిమ్మల్ని అడ్మిట్ చేస్తున్నాను, మాట్లాడండి సార్, అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జిఎస్ అండి, నేను ఆల్రెడీ దీంట్లో గోల్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే మన భరత్ గారు చెప్పింది, నేను ఆల్రెడీ భరత్ గారిని జూమ్ బూట్ క్యాంప్ లో మీట్ అయ్యానండి, మాట్లాడాను, చాలా బాగా చెప్పారు. మాట్లాడండి సార్ జిఎస్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే, నో ప్రాబ్లం, సార్ది మ్యూట్ చేసినట్టున్నారు. సో ఎవరు జిఎస్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ 1 మినిట్ సార్. అయితే భరత్ గారు 3 జనరేషన్ ప్లాన్ అని చెప్పారండి, అది ఆల్రెడీ నాకు తెలుసు. ఈ రోజు కూడా భరత్ గారు మాట్లాడింది, మన డబ్బు ఉంటే మనం ఎవరైనా వస్తారని చెప్పి అన్న పాయింట్ నాకు బాగా టచ్ అయిందండి.
ఎందుకంటే నేను ఇంత ముందు సెక్రటరీ సీఎం ఆఫీస్ లో పనిచేసినప్పుడు నా ఫ్రెండ్స్ నా అనుమతి ఉండేవాళ్ళు, అది నేను ఆల్రెడీ లైవ్ లో అనుభవించాను. అట్లాగే ఇంకో పాయింట్ కూడా నాకు ఏమనొచ్చిందంటే, మనం బయట కష్టపడకుండా ఏమి రాదు, కష్టపడితేనే మన టీం ఫామ్ అవుతుంది అన్నది కూడా బాగా నచ్చింది సార్. ఓకే సార్, బాగా చెప్పారు. అంటే నా డౌన్లోడ్ కూడా ఆల్రెడీ జూమ్ లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు వచ్చారు, వాళ్ళు కూడా ఇన్ని ఇలా నేర్చుకుంటారని చెప్పి డైలీ 5 నెంబర్స్ అని చెప్పారు సార్. మన చందు సార్ 5 నెంబర్స్ వచ్చారు, ఇద్దరు ఫిట్ అయిపోయారు, ముగ్గురు ఉన్నారు సార్. రైట్ సార్, రైట్ రైట్. సో డియర్ లీడర్స్, ఎనీవన్ సో హ్యాండ్ రైజ్ చేయండి. మీరు డైరెక్ట్ గా భరత్ గారితో మాట్లాడవచ్చు, మీకున్నటువంటి పాయింట్స్ కరెక్ట్ అయినా కానీ ఈ రోజు ట్రైనింగ్ సెషన్ ఎలా ఉంది ఏంటంటే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే. సో రోజా గారు మీరు అడ్మిట్ చేస్తాను, మాట్లాడండి. నేను నిజంగా అనుకున్నది హాస్టల్ గా చెప్తున్నాను. భరత్ గారు మాట్లాడుతున్నారు అంటే టెస్ట్ మనీ చెప్తున్నారు కదా, రోజు వినలే కదా అని ఒక్క క్షణం ఒక్క సెకండ్ అట్లా అనిపించింది నా మనసుకి నిజంగా. కానీ జూమ్ వినాలి, ఖచ్చితంగా వినాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. తర్వాత ఒక్క వర్డ్ ఎక్కడ కనెక్ట్ అయిందంటే నెట్వర్క్ లో ఫోన్ చేశాను కాబట్టి. మా ఫాదర్ ఈ రోజు ఇంత మంది 150,000 నెట్వర్క్ అన్నారు. నిజంగా వాళ్ళల్లో ఎన్ని వేల మంది మీ ఫాదర్ వల్ల ఇన్కమ్ తీసుకుంటున్నారు అని నిజంగా ఆ వర్డ్ కి నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట. నెట్వర్క్ అంటే మనం నిలబడ్డం కాదు, మనం కొన్ని వేల మందికి లైఫ్ ఇస్తున్నాం అనేసి నిజంగా ఆ వర్డ్. ఫనీ సార్ కి నిజంగా హాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజు ప్రతిదీ వింటున్నా కూడా ఏ రోజు ఒకటి కనెక్ట్ అవుతుంది, నాకు మాత్రం ఈ రోజు హాట్ఫుల్ గా ఆ వర్డ్ కనెక్ట్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే మనం ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు మనల్ని మనమే టాప్ గా కనిపించాలి అని ప్రతి ఒక్క మనిషి అనుకుంటారు, కానీ ఎవ్వరు దానికోసం ఏమి చేయరన్నమాట. ఈ రోజు మళ్ళీ మన జూమ్ లో ఉన్న వాళ్ళు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు కూడా ఆ వర్డ్ వాడి మరి ఒక యూత్ ని కూర్చోపెట్టండి అని చెప్పాలి నా డౌన్ లైన్ కనిపించింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ దిస్ సూపర్ సెషన్ సార్. మళ్ళీ రవిచంద్ర సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. రవిచంద్ర సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్ తో. భరత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. నేను గుంటూరు నుంచి రవిచంద్ర, గోల్డ్ డైరెక్టర్. తెలుసు సార్, తెలుసు. నేను అసలు ఓకే నేను వెస్టేజ్ లోకి వచ్చిన కారణం కూడా సేమ్ మీ ఫాదర్ గారు ఏదైతే ఫ్యామిలీ గురించి ఆలోచించి వెస్టేజ్ చేస్తున్నారో, సేమ్ టైమ్ మీకు ఎలా అయితే ఆ నామినీకి ఐడి మారిందో ఆ ఉద్దేశంతోనే నేను వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చాను సార్. మెయిన్ కాన్సెప్ట్ అదే సార్. నేను అసలు ఫస్ట్ టైం నాకు తెలుసుకున్నప్పుడు చందు సార్ ద్వారానే నాకు ఇది బాగా తెలిసింది. స్టూడియోకి వచ్చి అలా చెప్పినప్పుడే ఇంక నేను స్టూడియో కూడా తీసేసి ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను సార్. అసలు మెయిన్ కాన్సెప్ట్ 100% ఫ్యామిలీకి, ఫ్యామిలీ గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టేజ్ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది మెయిన్ మీ ఫాదర్ ని నిదర్శనంగా తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. టెస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ హ్యాండ్రీ చేశారు సార్, మనం మాట్లాడాలంట ఒకసారి చూద్దాం సార్. నరేష్ సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్ చెప్పండి సార్. భరత్ గుడ్ మార్నింగ్. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు భరత్ చెప్పిన విషయాలన్నీ కూడా వినే ఉంటారు. మెయిన్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫణికుమార్ సారు. నిజంగా ఫణికుమార్ సారు మన మధ్యన లేరు, చాలా బాధగా ఉంది.
ఈ రోజున ఒక సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు నాలెడ్జ్ పరంగా చాలా ఇటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి కావచ్చు వివిధ రకాల టాపిక్స్ విషయంలో కావచ్చు మేము స్టార్టింగ్ లో చాలా వీక్ గా ఉండేవాళ్ళం నాలెడ్జ్ పరంగా పని సార్ దగ్గర నుంచి మేము మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరిగింది. రకంగా చెప్పాలంటే ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఫనీ గారు ఇచ్చిన నాలెడ్జ్ అని చెప్తాను 100%. మీటింగ్స్ లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది నాలెడ్జ్ ఈజ్ పవర్. మరి అలాంటి నాలెడ్జ్ అనేది చాలా కొన్ని వందల మందికి ఇవ్వడం జరిగింది ఫనీ సారు. మరి ఏదైతే మన ఫనీ గారు సన్ భరత్ ఉన్నారో భరత్ కూడా తను మోర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని తన టీమ్కి కావచ్చు మోర్ నాలెడ్జ్ ఇవ్వాలని ఫనీ సార్ ఏ విధంగా టీమ్ని మోటివేషన్ చేసి ఒక నెంబర్ ఆఫ్ అచీవర్స్ గా మార్చి ఈ రోజున ఏపీ తెలంగాణకి ఒక వెస్ట్ 3 జనరేషన్ ప్లాన్ ద్వారా ఒక కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయినప్పటికీ వెస్టేజ్ లో ఉంటే 100% మనం ఆ కుటుంబాన్ని కాపాడగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని నిలబెట్టిన వ్యక్తి ఫనీ సార్ అని చెప్తాను. ఆయన కష్టం ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు గుర్తు పెట్టుకోండి, వెస్టేజ్ లో ఉంటే ఎలాంటి లైఫ్ అనేది మనం బ్రతుకున్నప్పుడు కొంతమందికి లైఫ్ ఇవ్వచ్చు, చనిపోయిన తర్వాత కూడా మనం లైఫ్ ఇవ్వచ్చు అనే ఉదాహరణకి మనం ఫనీ సార్ అని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప కంపెనీలో మనం ఇలాంటి లైఫ్ ఇచ్చిన గొప్ప కంపెనీలో మనం ఉన్నందుకు అందరం చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు సిస్టాన్ని నమ్మండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, అప్లైన్ గైడ్ లైన్స్ మీరు పాటించండి, ఒక 2 ఇయర్స్ పాటు మీరు వర్క్ చేయండి. ఫ్రెండ్స్ డెఫినెట్ గా ఒక అద్భుతమైన జీవితాన్ని మన కుటుంబం మనల్ని ఒక 300 సంవత్సరాల పాటు గుర్తు పెట్టుకునే విధంగా వెస్టేజ్ కంపెనీ నిలబెడుతుందని నేను ఆశిస్తూ వన్స్ అగైన్ మన ట్రైనింగ్ ఇచ్చినటువంటి టెస్ట్ మనీ చెప్పినటువంటి భరత్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మురళీకృష్ణ గారు సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, జస్ట్ 1 మినిట్ మాత్రం. మురళీకృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ నా పేరు మురళీకృష్ణ, నేను సిల్వర్ డైరెక్టర్ ప్రజెంట్, మాది మచిలీపట్నం. ఇక్కడ నాకంటే మా అప్లైనర్స్ కూడా చూడనటువంటి ఫణికుమార్ గారిని నేను 2018లోనే చూశాను సార్. 2018లో నేను ఒకసారి వాళ్ళ స్టాక్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఆయన వీల్ చైర్లో ఉండి ఆయన చెప్పిన ఇది సబ్జెక్ట్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పారు సార్. ఆయన ఇదే మన మడత కుర్చీ అన్నారు కదా, మడత కుర్చీలో కూర్చున్నారు. ఆ మడత కుర్చీలో కూర్చొని ఆయన అసలు మాట్లాడిన విధానము, ఆయన ముక్కు సూటితనము నాకు చాలా బాగా నచ్చినాయి. అది బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆ రోజు నేను వెస్టీజ్లో కనెక్ట్ కాలేకపోయాను. ఈ రోజున మళ్ళీ మా అప్లైన్ రోజా ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇవాళ ప్రజెంట్ అందరూ ఫణికుమార్ గారు ఎస్పీకే అని చెప్తున్నారు. వీళ్ళు చూడలేదు, నేను చూశాను. ఆ విధంగా ఆయన కమిట్మెంట్ అనేది ఆయన చెప్పే విధానం కానివ్వండి, ఆయన ఎదుటి వాడికి ఇచ్చే గైడ్లైన్స్ ఎక్సలెంట్ గైడ్లైన్స్ ఎక్కడ కూడా. సార్ మురళీకృష్ణ గారు అన్మ్యూట్ అయిపోయారు, మీరు మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయిపోయారు. సార్ అన్మ్యూట్ లో ఉన్నాను సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. మరి ఈ విధంగా మేము కూడా ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తామని చెప్పేసి మేము, అలాగే నా ఆలోచన నా డౌన్ లో ఒక పర్సన్ ఇలాగే మన దాంట్లో ఐడి తీసుకుని మొన్న యాక్సిడెంట్ లో చనిపోయారు, అతన్ని కూడా మళ్ళా మన దీంట్లో చూపించాలనే పట్టుదలతో నేను పనిచేస్తున్నాను. 1 ఇయర్ తర్వాత అతనికి నీ గ్యారంటీగా నా డౌన్ లైన్ కూడా నేను చెక్ ఇప్పిస్తాను అని చెప్పేసి నేను ఈ మీ అందరి సమక్షంగా నేను ప్రామిస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ డియర్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా ఉండండి, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ సార్. ఈ రోజు మీ యొక్క ట్రైనింగ్ ద్వారా ఎంటైర్ మా టీం మొత్తం కూడా చాలా ఇన్స్పైర్ అయింది, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంది. అదే
సేమ్ టైం ఈ విషయాలన్నీ కూడా మన వాళ్ళు అర్థం చేసుకుని ఇవన్నీ కూడా వదిలేయకుండా సో వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొకసారి మేము అడిగిన వెంటనే మా టీం కోసం ఈ రోజు మీ యొక్క టైం కూడా మాకు కేటాయించి ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చిన మీకు ఖచ్చితంగా ఎంటైర్ మన టీం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ మీకు చెప్పడం కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీకు అలాగే మీ నాన్నగారికి ఖచ్చితంగా రుణపడి ఉంటాము. అలాగే మీరు విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు అనుకున్నటువంటి ఏదైతే గోల్స్ ఉన్నాయో అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైతే టీం యొక్క టీం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా త్వరగా రావాలని అలాగే మీరు మరి మరొక మంచి లెవెల్స్ లోకి వెళ్ళాలని మంచి ఇన్కమ్ ఎర్నర్ గా మారాలని ఆంధ్ర తెలంగాణ మీరు కూడా త్వరలో ఒక యూత్ ఐకాన్ గా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ రోజు ట్రైన్ చేసిన మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. థ్యాంక్ యూ సార్. డియర్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో చూసారు కదా భరత్ గారు ఈరోజు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారో. సచ్ వండర్ఫుల్ ట్రైనింగ్ సార్. 22 ఇయర్స్ బాయ్ ఎలాంటి ఒక ట్రైనింగ్ ఇచ్చారు ఒకసారి ఊహించండి మీరు. సో అద్భుతమైన ట్రైనింగ్ అని చెప్పొచ్చు సార్. మిత్రులు ఒకసారి ఆలోచించండి బెస్ట్ ఏం ఎందుకు చేయాలి. సో మన మన జీవితం అనేది ఎప్పుడు కూడా ఆకు మీద నీటి వంటిది. ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు ఎప్పుడు ఉండిపోద్దో తెలియదు. ఇది అందరికి విషయమే. ఎవరైనా లైఫ్ గ్యారంటీ ఉందంటే ఎవరికి కూడా లేదు. కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, మన ఒకరు చనిపోవడం వల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఈరోజు మన ఒకరు చనిపోవడం వల్ల మనకు వచ్చిన నష్టమే ఉండదు. కానీ మన మీద మనల్ని 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కనిపించినటువంటి మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ రెక్కల కష్టాన్ని మనకి పెట్టి మనల్ని కష్టపడి చదివించి ఈరోజు మనల్ని ఏదో వాళ్ళు ముసలైన తర్వాత మనం బాగా చూసుకుంటాము అలాగే మన భవిష్యత్తు బాగుంటుంది. సో రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ముసలి అయిపోయిన తర్వాత మన తల్లిదండ్రులు ముసలి అయిపోయిన తర్వాత నాకంటూ నా కొడుకులు ఉంటారు వాళ్ళకు ఒక మంచి లైఫ్ అవ్వాలని ఉద్దేశంతో మన తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఒక మంచి లైఫ్ అవ్వాలని చెప్పి కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక 25 ఇయర్స్ కొన్ని లక్షలు పోసి ఒక 20 ఇయర్స్ కొన్ని లక్షలు పోసి జీవితం మొత్తం తల్లిదండ్రుల యొక్క శ్రమ ఈరోజు మీ అందరూ తెలిసిన విషయమే. ఒక తల్లి కానివ్వండి ఒక తండ్రికి కానివ్వండి ఏ రోజు కూడా ఒక తల్లి కానివ్వండి ఒక తండ్రి కానివ్వండి ఏ రోజు కూడా వాళ్ళకి ఏమో ఏం కొనుక్కోవాలి ఏంటి అప్పుడు కూడా అప్పుడు మా నాన్నగారు కానివ్వండి మా అమ్మగారు కానివ్వండి నేనేం కొనుక్కుందాము నేను బట్టలు కొనుక్కుందామా లేకపోతే నేను ఇంకేమో కొనుక్కుందామని ఏం అనుకోరు. సో నా పిల్లలకి ఏం కొనాలి మన పిల్లలకి ఏం చేయాలి మన పిల్లలకి బట్టలు కొనాలా మన పిల్లలకి బంగారం కొనాలా మన పిల్లలకి పొలాలు కొనాలా స్థలాలు కొనాలా అని చెప్పి ప్రతిసారి మన పిల్లల కోసం మనం తాపత్రయపడుతూ ఉంటాము. అలాంటిది వాళ్ళు 20 సంవత్సరాలు మనం పుట్టిన కాడించి వాళ్ళ రెక్కల కష్టాలను మనం పెట్టి 25 సంవత్సరాలు లక్షలు పోసి మనకు అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు లక్షల పోసి చదివించి అతనికి ఒక ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకుందాం. పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకుందాం. శాలరీ 1.5 లక్షల ఇన్కమ్ సో వాళ్ళకు నిరుపేదలు కష్టపడి చదివించుకున్నారు. వాళ్ళ కష్టమంతా తల్లిదండ్రుల కష్టమంతా వాళ్ళ అబ్బాయికి చదువుకే ఖర్చు పెట్టేశారు నిరుపేద తల్లిదండ్రులు. అలాంటి వ్యక్తులు ఒక ఎంతో కష్టపడి ఆ వ్యక్తి బాగా చదివి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుని నెలకి 1.5 లక్షల ఇన్కమ్ తెచ్చుకున్న వ్యక్తి సడన్ గా అతనికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయారు. సడన్ గా వాళ్ళకి అతనికి బండి మీద వెళ్తూ ఆఫీస్కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయిపోయింది అనుకుందాం. అతను చనిపోయాడు అనుకుందాం. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ రోజు అతను నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి? ఈ రోజు అతని మీద ఆధారపడినటువంటి ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు లక్షలు పోయి చదివించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడికి మంచి జాబ్ వచ్చినా కానీ 1.5 లక్షల జీతం ఇస్తున్నా కానీ ఈ రోజు అతను ఎప్పుడైతే చనిపోయాడో ఆ చనిపోయాడు కదా అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ మిస్సెస్ ని పిలిపించి అమ్మ నీకు చదువు లేకపోయినా పర్లేదు మీకు మా కంప్యూటర్ గురించి మీకు ఏం తెలియపోయినా పర్లేదు మీరు రెండమ్మ మీకు నెలకు 1.5 లక్షల జీతం ఇస్తామంటదా? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ వెంటనే అతనికి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేపర్లన్నీ కూడా కంప్లీట్ చేసి జాబ్ లో అదే అతనికి ఏ చూడాలి ఎన్ని చూస్తుంది. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కళ్ళకి కూడా జాబ్ అనేది ఇవ్వదు మిత్రులారా. అంటే 1.5 లక్షల జాబ్ ఉన్న వ్యక్తి కూడా మనకేమనైతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే జీరో. ఒక్కసారి ఆలోచించండి. అలా ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడుదాకా వాళ్ళు పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎప్పుడైతే 1.5 లక్షల ఇన్కమ్ ఆగిపోయిందో వాళ్ళ పిల్లలు ఏమవుతారు? చిన్న గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చేస్తారు. అలాగే ఎప్పుడైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు కాస్త ఎప్పుడైతే 1.5 లక్షల ఇన్కమ్ అయిపోయిందో వాళ్ళు ఏమవుతారు?
సడన్ గా రెండు గదులు చిన్న హాల్లోకి వచ్చేస్తారు. అప్పుడు దాకా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న వ్యక్తులు కాస్త పనికెళ్లకుండా కొడుకు ప్రతి నెల 2-10,000 or 20,000 పంపిస్తుంటే ముసలి తల్లి ఇంటికడ ఉన్న తల్లిదండ్రులు కాస్త ఎప్పుడైతే ఇన్కమ్ అయిపోయింది ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా వాయిస్ లో ఉన్నా లేకపోయినా కానీ ఏదైనా చిన్న చిన్న పాచి పనులకో చిన్న చిన్న కూలి పనులకో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ రోజు గడప దాటినటువంటి ఆ భార్య ఈ రోజు గడప దాటి 10,000 కోసం 15,000 కోసం సమాజంలో ఎన్నో అవమానాలు భరిస్తూ జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మిత్రులారా. సో కానీ మీరున్న ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇలాంటి ఇండస్ట్రీ ఎంత గొప్ప ఇండస్ట్రీ, ఈ రోజు మనం ఉన్నా లేకపోయినా కానీ 3 generations ఒక అద్భుతమైన లైఫ్ ఇస్తుందంటే ఎక్కడికి వెళ్తే ఇలాంటి ఒక లైఫ్ ఇవ్వగలుగుద్ది, ఏ కంపెనీ ఇవ్వగలుగుద్ది? దీనికి చదువుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, లక్షలు లక్షలు పోయాల్సిన అవసరం లేదు. సో మనం దీన్ని పని చేసుకుంటూ ఒక మంచి ఇన్కమ్ ఎర్నర్ గా మారి ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటే తర్వాత మనం ఉన్నా లేకపోయినా సరే మన ఐడియా అనేది వేరే వేరే జనరేషన్స్ కి, మనం లేకపోతే మన పిల్లలకి, మన పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలకి జనరేషన్ కి మన ఐడియా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అవర్ గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు సార్. ఈ రోజు ఒకసారి ఆలోచించండి, ఎన్ని లక్షలు పోతే చదివిస్తే ఎన్ని పెద్ద పెద్ద జాబ్లు వస్తే ఏంటి ఉపయోగం, ఏంటి ఉపయోగం మిత్రులారా? సో ఇది ఇండస్ట్రీ ఎలాంటిది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ, ఇది ఒక గొప్ప ఇండస్ట్రీ. మనం ఉన్న కంపెనీ చాలా గొప్ప కంపెనీ. సో ఇలాంటి కంపెనీలో మనం ఉండడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మీ అందరు కూడా మంచి మన వయసు అయ్యే లోపు ఒక మంచి ఇన్కమ్ ఎర్నర్ గా మినిమంలో మినిమం 50 lakhs. సో ఈ రోజు మిడ్ వయసులో ఎవరైతే ఉన్నారో, 30 years ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఒక 10 years వర్క్ చేయండి, 10 years కంప్లీట్ వర్క్ చేయండి, మీ ఇన్కమ్ మినిమం 50 lakhs ఉంటుంది, మినిమం 50 lakhs. సుబ్బయ్య శెట్టి గారి 10 సంవత్సరాలు వర్క్ చేస్తుంటే ఆయన ఇన్కమ్ 50 lakhs వెళ్ళినప్పుడు, ఏమీ అందుబాటులో లేనప్పుడు, ప్రొడక్ట్ లీన్ లేనప్పుడు, ఇంత సక్సెస్ అయిన లీడర్స్ లేనప్పుడు ఆయనే 10 years 50 lakhs వెళ్తే ఇంత సక్సెస్ ఉండి, ఇంతమంది లీడర్స్ ఉండి, ఇన్ని మీటింగ్లు జరుగుతూ, ఇన్ని ప్రొడక్ట్లు ఉంటూ మనం ఎందుకు 10 years 50 lakhs లోకి ఇన్కమ్లోకి వెళ్ళలేము? మిత్రులరా, గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు. ఒక సక్సెస్ అయిన లీడరు మనతో పాటు పనిచేస్తూ ముందుకెళ్ళిన లీడరు సక్సెస్ అయిన తర్వాత 2 years తర్వాత అతనిలా నేను కూడా అప్పుడు జాయిన్ అయ్యి ఉంటే బాగుండేదే అని మీరు అనుకున్నా సరే 2 సంవత్సరాల కాలం మళ్ళీ వెనకరాదు మిత్రులారా. దయచేసి మీ అందరు కూడా ఈ సిస్టాన్ని నమ్మండి, సిస్టాన్ని నమ్మి పనిచేయండి, పనిచేసి మీ అందరు కూడా సీరియస్ గా పనిచేసి ఒక మంచి ఇన్కమ్ ని తీసుకోండి. సో ఈ రోజు భర్త గారు చెప్పిన ప్రతి పాయింట్లని మీరు పరిగణలోకి తీసుకుని అన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకుని అర్థం చేసుకుని మీ అందరు కూడా కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాజ్ యూజువల్ గానే రేపటి నుంచి ఆల్రెడీ ఈ రోజు మన టీమ్ లో దగ్గర దగ్గర 170 మంది వచ్చారు, 175 మంది. ఈ 175 మంది ఎట్లీస్ట్ డైలీ 5 నెంబర్స్ కొత్త వాళ్ళని 5 నెంబర్స్ అటెండ్ చేయించండి. ఏముంది సార్, జూమ్ యాప్ ఏమైనా డౌన్లోడ్ చేయడానికి డబ్బులు కట్టించాలా, ఏమన్నా ఎయిర్టెల్ సిమ్ లాగా 350-400 సిమ్ రీఛార్జ్ చేసుకోవాలి ఏంటి మనం? ఏమన్నా లేదు కదా, జస్ట్ జూమ్ యాప్ ని నెట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని జస్ట్ బాబు ఎవ్రీడే 8:30 లింక్ వస్తుంది వాట్సాప్ లో, ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు నీకు అద్భుతమైనటువంటి సెక్షన్స్ వస్తాయి అని చెప్పి మీ డౌన్లైన్ ఉన్న వ్యక్తికి ప్రతిరోజు ఈ జూమ్ కట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా 8:30 జూమ్ అంటే 8 గంటలకల్లా రెడీ అయిపోయి మీరు ఎవరినైతే జూమ్ కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కాల్ చేసి మర్చిపోవద్దు 8:30 జూమ్ కి రండి, మీరు ఏ పనైనా చేసుకోండి, ఆ పని చేస్తూ మేము చెప్పినటువంటి ట్రైనింగ్ ని వినండి అని చెప్పి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి డైలీ 5 నెంబర్స్ అటెండ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, టేక్ మై వర్డ్స్ ఎవ్రీబడి. సో ప్రతి ఒక్క వ్యక్తి నా యొక్క చెప్పిన మాటను అర్థం చేసుకోండి, డిసెంబర్ వరకు మీ టీమ్ లో డైలీ ఒక్కొక్క వ్యక్తి 5 నెంబర్స్ ని తీసుకొచ్చి జూమ్ కటెండ్ చేయించండి. డిసెంబర్ తిరిగేసరికి మీ ఇన్కమ్స్ ఎలా ఉంటాయో చూడండి, మీ టీమ్ లో ఎంత మంది లీడర్స్ వస్తారో చూడండి, మీకు అర్థమవుద్ది. సో మనం ఇక నుంచి పండ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ టీంలు బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు కూడా స్మార్ట్ వర్క్ చేయండి, వాళ్ళందరూ కూడా జూమ్ కి అటెండ్ చేయించండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే రెండోది మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, ఇంక్రిడిబుల్ ఇండియా ఆఫర్. సో ఎవరు కూడా ఈ ఇంక్రిడిబుల్ ఇండియా ఆఫర్ ని వదులుకోవద్దు, ఇది చాలా వండర్ఫుల్ ఆఫర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అయిన వ్యక్తి ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ టూర్ చేసి వచ్చిన తర్వాత ఆ టూర్ లో ఆయనకు వచ్చిన నాలెడ్జ్ ని చూసుకుంటే, ఆ టూర్ లో ఆయన తెలుసుకున్న విషయాలను కనుక తీసుకుంటే, అతను టూర్ లోంచి బయటకు వచ్చిన తర్వాత అరే నేను ఒక 3 ఈ టూర్ కి ఎలిజిబుల్ చేస్తున్నట్టయితే బాగుండేదే, ఆ 3 ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా మారేవాళ్ళు, చాలా పెద్ద లీడర్లు అయ్యేవాళ్ళు అని మీరు ఫీల్ అయినా కానీ
మీకు ఛాన్స్ ఉండదు మిత్రులారా, దయచేసి అవకాశం ఉన్నప్పుడే యూజ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. మీరు 18,000 రూపాయల బిజినెస్ కనుక ఈ ఆఫర్కి చేయించగలిగితే, 18,000 రూపాయల కింద ఆరుగురితో బిజినెస్ కనుక మీరు చేయించగలిగితే సుమారుగా 30,000 నుంచి 40,000 రూపాయల ఖరీదైనటువంటి టూర్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది కంపెనీకి లాసే, కానీ కంపెనీ ప్రతి ఒక్క 5%తో కూడా కంపెనీ మేనేజ్మెంట్ కనపడాలి, వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ నింపాలి, వాళ్ళలో ఈ వెస్టేజ్ రానున్న కాలంలో ఒక భూమిని క్రియేట్ చేస్తున్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కంపెనీ లాస్ అయినా సరే ఈ ఆఫర్ని తీసుకురావడం జరిగింది మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ఈ యొక్క ఇంక్రిబుల్ ఇండియా ఆఫర్కి ఎలిజిబుల్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ ఫైనల్ వర్డ్. సో డియర్ లీడర్స్, యాజ్ యూజువల్ గా ఎవ్రీడే జరిగే 8:30 మీటింగ్ కి రేపు కూడా ఆ మీటింగ్ కండక్ట్ జరుగుద్ది. సో రేపు మీ అందరు తెలిసిన విషయమే, ఎవ్రీ సాటర్డే మనకి ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే మన ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది, ఆ ఇన్కమ్ ప్లాన్ కూడా నేనే చెప్పడం జరుగుతుంది. సో రేపు మీరు కొత్త వాళ్ళని ఎక్కువ మందిని ఈ ఇన్కమ్ ప్లాన్ అటెండ్ చేయించుకోండి, ఎక్కువ మందిని ఇన్కమ్ ప్లాన్ అటెండ్ చేయించుకోవడం వల్ల మీరు, సో ఒక వ్యక్తి తిరుపతిలో ఉన్నాడు, ఆ వ్యక్తికి వైజాగ్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి సో నేను చెప్పడం కన్నా చందు గారు చెప్తేనే నా అప్పుడు చెప్తున్నా బాగా కనెక్ట్ అవుతుంది అంటే మమ్మల్ని ఆ వ్యక్తి కోసం తిరుపతి వైజాగ్ దాకా తీసుకెళ్ళడం కష్టం అవుద్ది. అందుకనే మేము రాకపోయినా సరే మేము సబ్జెక్టు వాళ్ళలోకి వెళ్ళాలంటే మనం రేపు జరిగేటువంటి ఇన్కమ్ ప్లాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి, కొత్త వాళ్ళని జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమనండి. సో వాళ్ళందరూ కూడా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రేపు జరిగే 8:30 ఇన్కమ్ ప్లాన్కి మీ టీం ద్వారా ప్రతి ఒక్కరు ఎట్లీస్ట్ 5 నెంబర్స్ని అటెండ్ చేయించాలని చెప్పి కొత్త వాళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు 170 నెంబర్స్ వచ్చారు, మీరు ఒక్కొక్కరు ఒక 5 నెంబర్స్ అటెండ్ చేయించిన కానీ రేపు వద్దరు 500 నెంబర్స్ రావాలి. సో 500 నెంబర్స్ రాకపోయినా ఎట్లీస్ట్ రేపు మన స్ట్రెంత్ 300 నెంబర్స్ రావాలి. సో రేపు జరిగే ఇన్కమ్ ప్లాన్కి మీరు ఎక్కువ మందిని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో రేపు జరిగేటువంటి ట్రైనింగ్కి మళ్ళీ మీట్ అవుదాం. సో ఈరోజు జూమ్ కట్టండి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ వెల్, ఆల్ ద బెస్ట్. So, section complete.